ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పిల్లలు ఏం తింటా ఉన్నారు పిల్లలకు మెను ఏమిటి పిల్లలు రోజు ఇదేనా తినేది రోజుకు ఒక మెను ఉండాలి వాళ్ళు బాగా ఆహ్లాదకరంగా తినే పరిస్థితి రావాలి అని చెప్పి ఆలోచన చేసిన పరిస్థితి బహుశా దేశ చరిత్రలో బహుశా ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా ఇంత డెప్త్ లోకి వెళ్లి పిల్లల్లో తినే మెను మీద కూడా ఇంతగా ఆలోచన చేసిన పరిస్థితి బహుశా ఎప్పుడూ ఉండవేము కానీ పిల్లలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ పిల్లలకు ఒక మంచి మేనమామల ఆ పిల్లల తల్లులకు ఒక మంచి అన్నగా ఈ కార్యక్రమంలో మనమే చేయకపోతే పిల్లలు నోరు నోరు తెరిచి అడగలేని పరిస్థితి మనమే చేయాలనే ఉద్దేశంతో ప్రతి అడుగు కూడా పిల్లల్ని చేయి పట్టుకుని నడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇందులో మెనూలో కూడా ప్రతి సోమవారం కూడా వేడి పొంగలి వేడి పొంగలి అని ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి లేదా కూరగాయల పలావు తో గుడ్డు కూర వేరుశనగ చిక్కి సోమవారం అయితే మంగళవారం అయితే పులిహోర టమాటో పచ్చడి దొండకాయ పచ్చడి ఉడికించిన గుడ్డు దగ్గర నుంచి బుధవారం అయితే కూరగాయల అన్నం బంగాళాదుంపల కుర్మ ఉడికించిన గుడ్డు ప్లస్ వేరుశనగ చిక్కి గురువారం అయితే సాంబార్ బాత్ కానీ లేకపోతే లెమన్ రైస్ విత్ టమాటో పచ్చడి ఉడికించిన గుడ్డు కానీ శుక్రవారం అయితే అన్నం ఆకుకూర పప్పు ఉడికించిన గుడ్డు ప్లస్ వేరుశనగ చిక్కి కానీ శనివారం అయితే ఆకుకూర అన్నంతో పాటు పప్పుచారు దాంతోపాటు తీపి పొంగల్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఇంత మెటిక్యులస్గా పిల్లలకందరికీ రోజు ఒకే మెను కాకుండా మెను మారుస్తూ ఆహ్లాదకరంగా ఉండేట్టుగా చర్యలు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు ఈ విధంగా ఇస్తా ఉన్నాం 5 రోజుల పాటు ఉడికించిన గుడ్డును కూడా ఇస్తా ఉన్నాం వారంలో 3 రోజుల పాటు చిక్కి కూడా ఇస్తా ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నాం ఈరోజు మిగిలిన చిక్కి ఇస్తా ఉన్న 3 రోజులు కాక ఆ మిగిలిన 3 రోజులు కూడా పిల్లలకు ఇంకా మంచి జరగాలనే ఉద్దేశంతో ఆ మిగిలిన 3 రోజులు కూడా రాగి జావను కూడా ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం వీటి అన్నిటి వల్ల పిల్లలకు ఇంకా మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటా ఉన్నా ఇందులో మరీ ముఖ్యంగా ఈ రాగి జావా కార్యక్రమంలో ఇది జరిగించడంలో ముందుకొచ్చిన శ్రీ సత్యసాయి ట్రస్టును భాగస్వామి కావడం నిజంగా ఒక మంచి పరిణామం శ్రీ సత్యసాయి స్వామివారు కూడా ఈ కార్యక్రమాన్ని పైనుంచి ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం దాదాపుగా 86 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అయ్యే కార్యక్రమంలో సత్యసాయి ట్రస్ట్ నుంచి వాళ్ళు దాదాపుగా 42 కోట్ల రూపాయలు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే మిగిలిన 44 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మన ప్రభుత్వం కూడా కాంట్రిబ్యూట్ చేస్తూ ఇద్దరం భాగస్వామ్యంగా ఈ మంచి కార్యక్రమం అడుగులు ముందుకు వేయిస్తా ఉన్నాం వీరికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ద్వారా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాను సత్యసాయి ట్రస్ట్ వారికి మన పిల్లల కోసం మంచి జరగాలని చెప్పి ప్రతి అడుగులోనూ కూడా ఇంతగా ఆలోచనలు చేసి ప్రతి అడుగులో కూడా మంచి జరిగించాలి అని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న మనందరి ప్రభుత్వానికి దేవుడి దయ ఎప్పుడూ చల్లగా ఉండాలని పిల్లలే కాకుండా పిల్లల తల్లిదండ్రుల ఆశీస్సులు మెండుగా ఎప్పుడూ ఈ ప్రభుత్వానికి ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక ప్రారంభిస్తూ ముందుకు తీసుకెళ్తాను.